హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దాని అనుబంధ ఉపాలయం మహావీర్ హనుమాన్ దేవాలయంలో విజయోత్సవ వేడుకలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు కోవిడ్ మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. వేడుకల్లో భక్తులు శ్రీందర్ రెడ్డి, శివరామకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క విజయోత్సవం కావున ఈరోజు ఉదయమే సుమారుగా 6:30 గంటలకు అభిషేకము, తర్వాత సహస్రనామార్చనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనల అనుగుణంగా ఎవరిని కూడా దూరంగా ఉంచుతూ ప్రతి ఒక్కరికి కూడా అర్చన చేస్తూ, తీర్థ ప్రసాదం ఇస్తూ, ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తూ, మరి కోవిడ్ నిబంధనలు, మరి COVID-19 ప్రకారంగా ఏదైతే మనం పాటించవలసిందో ఆ విధంగా పాటిస్తూ, మరి ఈరోజు ఆంజనేయ స్వామి విజయోత్సవము మరి విజయంగా ప్రారంభమైంది. మరి ఆకు పూజ కార్యక్రమము, తర్వాత అభిషేకం, పునః తర్వాత పుణ్యావాచనం, గణపతి పూజతో సహా బోడమాల కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి ఆంజనేయ స్వామికి ఈరోజు సమర్పించడం జరిగింది. మళ్ళీ వైశాఖ మాసంలో కృష్ణ దశమి నాడు కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతి ఉంటుంది. ఆ రోజు కూడా మరి ఉదయమే మరి సుమారుగా 6-7 గంటల ప్రాంతంలో గణపతి పూజ, పుణ్యావాచనము, నవగ్రహారాధన, మండపారాధన, తర్వాత ఆంజనేయ స్వామికి మరి ఈ యొక్క పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతోటి ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమము, మరి సింధూర పూజ ఇవన్నీ ఉంటాయి. కావున ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించబడలేదు. ఒకవేళ ఆ రోజు కనుక ఇప్పుడు దశమి నాడు, వైశాఖ మాసం దశమి నాడు ఒకవేళ ఈ కరోనా తక్కువగా ఉంటే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని మా యొక్క యువ గారు మాకు సెలవు ఇచ్చినారు. అదేవిధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం.